एपिसोड 87 श्रीमद् रामायणम अयोध्याकांड यनबेडव सर्क गुहुडु चेप्पिन मातलनु श्रद्धगा विन्नाडु भरतुडु दीर्घालोचनलो पड्डाडु रामुनि वनवासं तंड्री मरणमु लक्ष्मणुनि वाकुलु अतनी मनसुनु कलिचि वेशायि ఆ మానసిక శోభకు తట్టుకోలేక భరతుడు కింద పడిపోయాడు. స్పృహ తప్పాడు. పక్కనే ఉన్న శత్రుఘ్నుడిని పట్టుకున్నాడు. సయ మీద పడుకోబెట్టాడు. ఈ వార్త తెలిసి కౌసల్య, సుమిత్ర, కైకేయి పరుగు పరుగున అక్కడికి వచ్చారు. కౌసల్య స్పృహ తప్పిన భరతుణ్ణి చూచి బిగరుగా ఏడవడం మొదలుపెట్టింది. నాయనా భరత, ఇష్వకు వంశము నాకు నీవే దిక్కు. నీకేమైంది? ఏదైనా శారీరక వ్యాధి వచ్చిందా? రామలక్ష్మణులు అడవులకు వెళ్ళారు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలీదు. మహారాజు గారు పరమ పదించారు. నువ్వు ఒక్కడవే ఈ సామ్రాజ్యానికి వారసుడవి, మాకు రక్షకుడవి. నిన్ను చూసుకొని మేమందరం ప్రాణాలు నిలుపుకొని ఉన్నాము. నాయనా భరత, రామలక్ష్మణుల గురించి కానీ సీత గురించి కానీ ఏమైనా దుర్వార్త తెలిసినదా? చెప్పు భరత, ఏమి జరిగింది? మా మనసులు తల్లదిల్లిపోతున్నాయి అని రోదిస్తూ ఉంది కౌసల్య. పారిచారికలు భరతుణ్ణికి పారిచర్యలు చేస్తున్నారు. ఇంతలో భరతుడు తేరుకున్నాడు. కౌసల్యను ఓదార్చాడు. గుహుణ్ణి చూచి ఇలా అన్నాడు. ఓ మిత్రమా, ఆ రోజు రాత్రి రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడ నిద్రించారు? ఏమి ఆహారం తీసుకున్నారు? వివరంగా చెప్పు అని అడిగాడు. భరతుడు ఆరోగ్యంగా ఉండడం చూసి గుహుడు సంతోషించాడు. రాముణ్ణి చూచి ఇలా అన్నాడు. రాజకుమార, ఆ రోజు రాత్రి నేను ఎన్నో రకములైన ఆహార పదార్థములను రాముని కొరకు తీసుకొని వచ్చాను. కానీ రాముడు వాటిని ముట్టలేదు, వెనుకకు తీసుకొని వెళ్ళమన్నాడు. ఆ రోజు రాత్రి రాముడు కేవలం నీటిని ఆహారంగా తీసుకున్నాడు. రామునితో పాటు సీతా, లక్ష్మణుడు కూడా జలమునే ఆహారంగా తీసుకున్నారు. తర్వాత లక్ష్మణుడు రామునికి, సీతకు శయలను ఏర్పాటు చేశాడు. రాముడు, సీత ఆ శయల మీద శయనించారు. లక్ష్మణుడు వారి పాదముల వద్ద నిలబడి వారిని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు. ఆ రాత్రి రాముడు, సీత ఇదిగో ఈ ఇంగుది వృక్షము కిందనే శయనించారు. వారు శయనించిన గడ్డి శయలను నేను భద్రపరిచాను. లక్ష్మణుడు ఆ రాత్రి అంతా ధనస్సును చేత పట్టుకొని కునుకు లేకుండా కాపలా కాశాడు. నేను కూడా వారితో నా వారితో కూడా పరిసర ప్రాంతములలో ఉండి రామునికి ఏ ఆపద రాకుండా కాపలాగా నిలబడి ఉన్నాము. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యకాండము 87వ సర్గ సంపూర్ణం. మరొక ఎపిసోడ్లో మరొక సర్గతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.